హాయ్ అండి, వెల్కమ్ టు ఐఎమ్ ఫర్ఎవర్ ప్రౌడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. సో ఈ యొక్క వీడియో టాపిక్ ఏంటంటే, ఫర్ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉందో ఒక మంచి ఛాలెంజ్ అనేది మనకు అనౌన్స్ చేయడం జరిగింది. అదేంటంటే C9 ఛాలెంజ్. సో ఈ యొక్క వీడియోలో అసలు C9 ఛాలెంజ్ అంటే ఏంటి, C9 ఛాలెంజ్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, C9 ఛాలెంజ్ ఎలా ఉండబోతుంది, సో దీనిలో మనం విన్ అయితే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, ఎవ్రీథింగ్ మనం ఈరోజు వీడియోలో తెలుసుకోబోతాం. ఆర్ యూ రెడీ? సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈ యొక్క ఐఎమ్ ఫర్ఎవర్ ప్రౌడ్ యూట్యూబ్ ఛానల్ అనేది ఫర్ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ పైన కంప్లీట్ నాలెడ్జ్, ప్రొడక్ట్ నాలెడ్జ్ కావచ్చు, అందులోని బెనిఫిట్స్, సో ఎవ్రీథింగ్ మనము తెలుగులో అందించడం జరుగుతుంది. ఇంకా ఈ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అన్నమాట. నా పేరు చిత్ర కుమార్, ఫర్ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్లో మేనేజర్గా ఉండండి. నా యొక్క ఎక్స్పీరియన్స్ని, కంప్లీట్ నాలెడ్జ్ని ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో తెలుగులో మీకు అందించడం జరుగుతుంది. సో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ యొక్క బిజినెస్ని గ్రో చేసుకుంటూ సక్సెస్ అవ్వచ్చు అనమాట. ఈ వీడియో మీకు స్పాన్సర్ చేస్తుంది వచ్చి ఫర్ఎవర్ ఈగల్స్ క్లబ్ అనే ఒక కమ్యూనిటీ అండి. సో ఈ కమ్యూనిటీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మీరు డిజిటల్గా ఇంట్లో కూర్చొని ఒక మంచి ఇన్కమ్ సోర్స్ని స్టార్ట్ చేసుకునే విధంగా ఈ యొక్క ఫర్ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ నుంచి ఏ విధంగా మీరు సక్సెస్ అవ్వాలి, ఏ విధంగా మీరు గ్రో అవ్వాలి, సో కంప్లీట్ ట్రైనింగ్స్ అనేది మీకు ఈ యొక్క కమ్యూనిటీ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు మాతో అసోసియేట్ అయితే మీరు ఇంట్లో కూర్చొని ఒక మంచి ఇన్కమ్ సోర్స్ని స్టార్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ మీరు మాతో కలిసి వర్క్ చేయాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు ఈజీగా మాతో కనెక్ట్ అయ్యి మీరు బిజినెస్ని స్టార్ట్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా మనం వీడియోకి వెళ్దామా. వాట్ ఈస్ C9? అసలు C9 అంటే ఏంటంటే, ఫర్ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్లో C9 అనేది ఒక వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. సో ఈ C9ని మనం క్లీన్ 9 అంటాం. సో ఇందులో మనము క్యాలరీ కంట్రోల్ డైట్ అంటాం, అదేవిధంగా ఒక మంచి ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ కూడా మీకు పరిచయం చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా మీరు ఒక హెల్దీ వెయిట్ లాస్ అవడమే కాకుండా మీరు ఒక మంచి ఎక్సర్సైజ్ని మీ యొక్క లైఫ్ స్టైల్లో అలవాటు చేసుకుంటూ ఒక మంచి లైఫ్ స్టైల్ని లీడ్ చేసుకునే విధంగా ఈ యొక్క C9 ప్రోగ్రామ్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా మీరు ఒక మంచి వెయిట్ని మెయింటైన్ చేయడమే కాకుండా ఒక మంచి హెల్త్ని కూడా మీరు మెయింటైన్ చేసుకునే విధంగా ఉంటుందన్నమాట. సో ఈ యొక్క C9 ఛాలెంజ్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి అంటే, మీరు నియర్ బై RDO ఆఫీస్కి వెళ్ళి, అంటే మనకు దగ్గరగా హైదరాబాద్లో ఉంది, గుంటూరు ఉంది, ఈ యొక్క RDOస్కి వెళ్ళి మీరు C9 కిట్ని పర్చేజ్ చేసి, అది కూడా ఎప్పుడు, మీరు 11th September లోపల మీరు పర్చేజ్ చేసి ఉండాలి. సో పర్చేజ్ చేసిన తర్వాత మీకు ఒక ఫామ్ ఇస్తారు. సో ఆ ఫామ్ని ఫిల్అప్ చేసుకోవాలి. ఫిల్అప్ చేసుకున్న తర్వాత అక్కడే స్టాఫ్ మీ ఫొటోస్, అదేవిధంగా మీ వెయిట్ని చెక్ చేసి ఆ ఫామ్లో ఫిల్అప్ చేసేసి మీరు ఆ యొక్క ఛాలెంజ్లో యాక్సెప్ట్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ C9 ఛాలెంజ్ ఏదైతే ఉందో మనకి ఏ విధంగా వర్క్ అవుతుంది అని చూస్తే, C9 అనేది ఒక పర్ఫెక్ట్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ప్లాన్ అనమాట. సో మీ వెయిట్ని రెడ్యూస్ చేసుకోవడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంటుంది. 9 డేస్లో మీరు ఒక మంచి హెల్దీ వెయిట్ని లాస్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి మీకు ఒక C9 బుక్లెట్ ఉంటుంది. సో ఆ బుక్లెట్ని కానీ మీరు ఫాలోఅప్ చేయగలిగితే ఎవ్రీథింగ్ మీకు అందులో ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసారంటే C9లో మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ 9 డేస్ ఏ విధంగా స్టెప్ బై స్టెప్ మీరు యూస్ చేసుకోవాలి, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్తో మీరు మీ యొక్క వెయిట్ లాస్ని ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని రెసిపీస్ ఉంటాయి, న్యూట్రిషన్ షేక్స్ రెసిపీస్ ఉంటాయి. సో ఆ రెసిపీస్తో మీరు ఒక మంచి న్యూట్రిషన్ షేక్స్ని యూస్ చేసుకుని మీరు మీ వెయిట్ లాస్ అవ్వచ్చు. అదేవిధంగా కొన్ని ఫ్రీ ఫుడ్స్ని మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. సో అందులో మీరు లో క్యాలరీస్తో ఏదైతే న్యూట్రిషన్ సంబంధించిన ఫుడ్స్ ఉంటాయో మనకు బయట, అలాంటి ఫుడ్స్ మీకు పరిచయం చేయడం జరుగుతుంది. సో దాన్ని యూస్ చేసుకుని మీరు లో క్యాలరీస్తో మంచి వెయిట్ని లాస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈవినింగ్ మీల్స్ రెసిపీస్ ఉంటాయి. సో మీరు నైట్ తీసుకోవాల్సిన రెసిపీస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ మీరు మెయింటైన్ చేయొచ్చు. అదేవిధంగా మీకు ఒక లో అండ్ మీడియం, లో నుంచి మీడియంగా మీరు ఇంపాక్ట్ అయ్యే ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో ఆ ఎక్సర్సైజ్ని కూడా మీరు మెయింటైన్ చేస్తూ మీ యొక్క వెయిట్ని రిడ్యూస్ చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంటారు. సో ఈ విధంగా ఈ యొక్క C9 ప్రోగ్రామ్ మీకు హెల్ప్ అవ్వడం జరుగుతుంది. సో ఈ C9 కిట్లో మీకు ఏమేమి ప్రోడక్ట్స్ లభిస్తాయని చూస్తే, అలోవెరా జెల్ ఏదైతే ఉందో ట్రై ప్యాక్, 3 ప్యాక్స్ వస్తాయన్నమాట. అదేవిధంగా RG+ ఒకటి వస్తుంది, గార్షినియా ప్లస్ బాటిల్ అనేది ఒకటి వస్తుంది అన్నమాట. అదేవిధంగా మీకు ఫర్ఎవర్ లైట్ అల్ట్రా అనేది రావడం జరుగుతుంది, ఫైబర్ ఒకటి రావడం జరుగుతుంది. సో ఈ 5 ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇందులో మీకు అరౌండ్ 1.143 cc అనేది మీకు ఇవ్వడం ఉండడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ మీరు C9 కిట్ని పర్చేజ్ చేయడం వల్ల మీకు ఒక 20,169 రూపీస్ పడుతుంది. ఇక్కడ మీకు 1.143 cc బదులు మీకు 1.25 cc మీకు అడిషనల్గా రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మీరు C9 కిట్ పర్చేజ్ చేస్తారో అందులో నుంచి మీకు ఏమేమి బెనిఫిట్స్ లభిస్తాయి అని చూస్తే,
ఫస్ట్ వన్ ఈ C9 కిట్ ద్వారా ఒక మంచి హెల్త్ని మీరు పొందడం జరుగుతుంది. ఒక మంచి హ్యాపీనెస్ అంటే మీరు వెయిట్ లాస్ అవడం ద్వారా మీ బాడీలో మంచి హ్యాపీనెస్ అనేది మీకు రావడం జరుగుతుంది. అంటే విధంగా మీకు కాన్ఫిడెన్స్ కూడా రావడం జరుగుతుంది. సో ఈ ప్రోడక్ట్ యొక్క రిజల్ట్స్ యొక్క కాన్ఫిడెంట్ మీకు ఖచ్చితంగా మీకు ఆ 9 డేస్లో మీకు లభించడం జరుగుతుంది. అంతేకాకుండా మీ ఎవరైతే మీరు ఆ సీనియర్ కిట్ పర్చేజ్ చేస్తారో మీకు అడిషనల్గా 0.107 సీసీ అనేది మీకు అడిషనల్గా మీకు యాడ్ అవ్వడం జరుగుతుంది. అంటే మీరు 1.143 సీసీతో పర్చేజ్ చేస్తే మీకు 1.25 సీసీ అనేది యాడ్ అవుతుంది అన్నమాట. సో కాబట్టి మీకు అడిషనల్గా 107 సీసీ అనేది మీకు యాడ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క C9 ద్వారా మీరు వెయిట్ లాస్ అవడమే కాకుండా మీరు ఈ ఛాలెంజ్ మొత్తం కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యగలిగితే మీ బాడీ మీ హెల్త్ లుక్ బెటర్ ఫీల్ బెటర్గా ఉండడం జరుగుతుందంట. సో ఇలా మీకు ఈ C9 నుంచి మీకు బెనిఫిట్స్ అనేది మీకు లభించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇది ఏ విధంగా స్టార్ట్ చేయాలి అంటే మనం ఆర్డీఓకి వెళ్ళడమే కాకుండా మీరు ఆన్లైన్లో కూడా మీరు దీన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఎలాగంటే మీరు అలో స్టోర్ ఇండియా కానీ లేదంటే మొబైల్ మై ఫార్ ఎవర్ ఇండియా మొబైల్ యాప్ ద్వారా కానీ మీరు ఈ C9 కిట్ని పర్చేజ్ చేయొచ్చు. పర్చేజ్ చేసిన తర్వాత మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఉంటుంది. ఫామ్ ఏదైతే ఉందో మనం ఫామ్ అని చెప్పాం కదా, ఆ ఫామ్ లింక్ ఉంటుంది. ఆ ఫామ్ లింక్ని మీరు ఫిల్అప్ చేసేయచ్చు. ఎప్పుడైతే మీరు ఫిల్అప్ చేస్తారో సో మీరు ఆ ఛాలెంజ్కి మీరు యాక్సెప్ట్ చేసినట్టు. సో ఇది కూడా ఎప్పుడు చేయాలంటే బిఫోర్ ఛాలెంజ్ ఏదైతే మనకు డేట్ ఇచ్చారో ఆ డేట్ లోపలనే మీరు ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా ఇందులో మనకు ఆ ఫామ్లోనే మనకు గైడెన్స్ ఉంటుంది. సో ఫోటోగ్రాఫ్స్ ఏ విధంగా తీసుకోవాలి, సో మీ వెయిట్ని ఏ విధంగా మెజర్ చేసి అప్లోడ్ చేయాలి, సో ఎవ్రీథింగ్ అందులో ఉంటుంది. సో ఆ ఫామ్లో మీరు గైడెన్స్ ప్రకారం మీరు ఫాలో అయ్యి మీరు రిజిస్ట్రేషన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఫామ్ని ఏ విధంగా ఫిల్అప్ చేయాలో మీకు ఒక శాంపుల్ వీడియో చూపిస్తాను, చూడండి. ఫామ్ ఫిల్అప్ అయిపోయిన తర్వాత మీరు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఒక క్లోజ్డ్ గ్రూప్ ఫేస్బుక్ గ్రూప్కి మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఆ ఫేస్బుక్ గ్రూప్లో మీరు కానీ జాయిన్ అవుతే సో ఎప్పుడైతే మనకు ఛాలెంజ్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మనకు రెగ్యులర్గా ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీ క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది, మీకు అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే సెలెక్టెడ్ ట్రైనర్స్ ఉంటారో ఆ ట్రైనర్స్ అక్కడ మీకు ఎవ్రీ డే డిఫరెంట్ టాపిక్స్ పైన ఈ యొక్క C9 రిలేటెడ్ సంబంధించిన టాపిక్స్ పైన మీకు ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని యోగా సెషన్స్, లైవ్ సెషన్స్, జుంబా లైవ్ సెషన్స్ ఇవన్నీ మీకు ఉంటాయన్నమాట ప్రొఫెషనల్స్ నుంచి. సో అవి మీరు దాన్ని చూసి దాన్ని మీరు దాన్ని ఉపయోగించుకొని మీరు ఇంట్లో మీ యొక్క వెయిట్ని లాస్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇలా ఒక క్లోజ్డ్ ఫేస్బుక్ గ్రూప్ ఉంటుంది. సో దాని ద్వారా మీకు ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ గ్రూప్లో మీ క్వశ్చన్స్ అడగచ్చు, మీ ఎక్స్పీరియన్సెస్ మీరు షేర్ చేసుకోవచ్చు. అదే ఈ C9 ఛాలెంజ్ సంబంధించింది. అదేవిధంగా మీ యొక్క క్వశ్చన్స్కి మీకు రైట్ ట్రైనర్స్ నుంచి మీకు సమాధానం దొరుకుతుంది. అదేవిధంగా ఇంకొకరు ఎవరైనా ఆ క్వశ్చన్ రేస్ చేసినా కూడా వాళ్ళ యొక్క ఆన్సర్స్ కూడా మీకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి సో ఈ క్లోజ్డ్ గ్రూప్ అనేది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంటుంది. సో మీకు మీ యొక్క వెయిట్ని లాస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అంతేకాకుండా ఈ యొక్క గ్రూప్లో మీరు ఎలాంటి వర్క్ చేయాలని చూస్తే చాలా బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు ఇందులో మీరు 4 పోస్ట్స్ అనేది చేయాలన్నమాట ప్రతిరోజు. సో అందులో 3 ఫోటోస్ ఉండాలి, 1 వీడియో ఉండాలి. సో ఫొటోస్ ఎలా ఉండాలి అని చూస్తే మీరు ఏదైనా వర్కౌట్ చేసుకునేటప్పుడు ఒక ఫోటో, అంటే మీరు ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఒక ఫోటో, తినేటప్పుడు ఒక ఫోటో అంటే మనం ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేసుకోవడం కానీ, సో ఒక ఫోటో తీసుకోవాలి. అదేవిధంగా డైలీ మీ వెయిట్ మిషన్ పైన ఒక ఫోటో. సో ఇలా మీరు 3 టైప్స్ ఆఫ్ ఫొటోస్ అనేది మీరు పోస్ట్ చేయాలి. దాంతోపాటు మీ ఒక వీడియో ఉండాలి. సో ఆ వీడియో ఎలా ఉండాలంటే మీరు ఏదో ఒక ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేస్తున్నట్టు లేదా వర్కౌట్ చేస్తున్నట్టు. సో ఇలా మీరు ఫుడ్ తీసుకోవడం కానీ లేదంటే మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకోవడం కానీ. సో ఇలా మీరు ఒక వీడియో, 3 ఫొటోస్, 1 వీడియో. సో ప్రతిరోజు ఈ 4
ఆ గ్రూప్లో మీరు పోస్ట్ చేయాలి. సో ఈ ఎవరైతే ఆ నాలుగు ప్రతిరోజు పోస్ట్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఛాలెంజ్లో యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా స్టార్ట్ చేయాలి? సో ఫిజికల్ రిలేషన్ మనకు రిజిస్ట్రేషన్లో ఎలా ఉంటుందంటే, మనం ప్రోడక్ట్కి వెళ్ళి, ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ప్రోడక్ట్కి వెళ్ళి మనం పర్చేజ్ చేస్తాం. పర్చేజ్ చేసిన తర్వాత ఆ ఛాలెంజ్ ఫామ్ని ఫిలప్ చేస్తాం. ఫిలప్ చేసిన తర్వాత అక్కడ ఆర్డీఓ ఆఫీస్లో ఎవరైతే మన స్టాఫ్ ఉంటారో, సో వాళ్ళు మీ వెయిట్ని, అదేవిధంగా మీ ఫ్రంట్ ఫోటో, సైడ్ ఫోటోని తీసుకొని అందులో రిజిస్ట్రేషన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఎన్రోల్ అవుతారో మీ వెయిట్ని కరెక్ట్గా చెక్ చేసుకోండి. సో ఆ వెయిట్ చెక్ చేసేటప్పుడు కూడా మీరు కొన్ని మీరు గమనించుకోవాలి. ఏంటంటే, మీ పాకెట్లో ఏముండకూడదు. అదేవిధంగా మీరు వెయిట్ చేసేటప్పుడు మీ బాడీలో ఎక్స్ట్రా వెయిట్ ఏదైతే ఉందో, వ్యాలెట్ కానీ, ఫోన్స్ కానీ, బెల్ట్, ఈవెన్ జాకెట్, సో ఎక్స్ట్రా క్లాత్స్, షూస్, ఇవన్నీ రిమూవ్ చేసి మీరు ఆ ఫోటోని, వెయిట్ని మీరు మెజర్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. సో ఇలా మీరు ఫిజికల్గా చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా మీరు వెయిట్ చెక్ చేసేటప్పుడు మీకు ఆ 9 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మీరు మీ 10th డే వచ్చి మీరు వెయిట్ని చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఫ్రంట్ ఫోటో, సైడ్ ఫోటో, వెయిట్ మిషన్ పైన నిలబడుకున్న ఫోటో, ఇట్లా 3 ఫోటోలు తీసుకొని మీ యొక్క ఛాలెంజ్ని క్లోజ్ చేయాల్సి వస్తుంది. సో మీరు ఛాలెంజ్ కంటే ముందు, ఛాలెంజ్ తర్వాత, సో ఈ ఫోటోస్ అనేది, ఈ వెయిట్ అనేది మీరు మెజర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో విన్నింగ్ క్రైటీరియా ఏంటి అని చూస్తే, ఎవరైతే హయ్యెస్ట్ వెయిట్ లూజర్ అవుతారో వాళ్ళకి కొన్ని గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దానికి ఎలిజిబిలిటీ ఏంటంటే, క్రైటీరియా, మీరు మోర్ దాన్ 6 కిలోస్ ఉండాలి. సో అదేదైతే మనకు హెల్దీ వెయిట్ లాస్ ఉంటుందో, 9 డేస్లో 6 కిలోస్ పైన ఎవరైతే లాస్ అవుతారో అందులో హయ్యెస్ట్ వెయిట్ లూజర్కి గిఫ్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి అలా ఉంటుంది. అది కాకుండా ఇంకొక క్రైటీరియా ఏంటంటే, ఎవరైతే డైలీ ఫేస్బుక్ గ్రూప్లో 9 డేస్ కంటిన్యూగా 4 పోస్టులు పెడతారో, అంటే 3 ఫోటోస్, 1 వీడియో ఎవరైతే పెడతారో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క విన్నింగ్ క్రైటీరియా ఉంటుందన్నమాట. సో కాబట్టి 6 కిలోస్ కంటే అబోవ్ ఉండాలి మీ లూజ్ అనేది, మీ వెయిట్ లూజ్ అనేది, వెయిట్ లాస్ అనేది. అదేవిధంగా ఎవ్రీడే ఆ ఫేస్బుక్ గ్రూప్లో 4 పోస్టులు అనేది, అంటే 3 ఫోటోస్, 1 వీడియో పోస్ట్ చేసే వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. ఈ ఛాలెంజ్ పీరియడ్ ఎప్పుడంటే, ఈ 9 డేస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, 12th సెప్టెంబర్ స్టార్ట్ అవుతుంది, 20th సెప్టెంబర్కి ఎండ్ అవుతుంది. సో 12th సెప్టెంబర్ లోపలనే మీరు కిట్ పర్చేజ్ చేసి ఉండాలి. ఈ ఛాలెంజ్లో మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుండాలి. సో కాబట్టి 11th ఏదైతే ఉందో, 11th సెప్టెంబర్ 2022 కంతా మీరు మీ ఛాలెంజ్కి రెడీగా ఉండాలి. అంటే 1 డే బిఫోర్ మీ యొక్క ఏదైతే ఛాలెంజ్ ఉందో అది స్టార్ట్ చేసి 1 డే బిఫోర్ మీరు కిట్ పర్చేజ్ చేసేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి. సో కాబట్టి ఫ్రైడే 11th సెప్టెంబర్ 2022 కంతా మీరు ఛాలెంజ్కి రెడీ ఉండాలి. ద బిగ్గెస్ట్ లూజర్ ఇన్ ద C9 ఛాలెంజ్ ఏం విన్ అవుతారు అని చూస్తే, అమేజింగ్ గిఫ్ట్స్ ఉన్నాయి. సో మీరు వెయిట్ లాస్ అవడమే కాకుండా ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడమే కాకుండా మీకు ఒక మంచి గిఫ్ట్స్ కూడా ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ నుంచి మీకు లభించడం జరుగుతుంది. సో మీరు జెన్యున్ ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలనుకుంటే ఓన్లీ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్లోనే మీరు పర్చేజ్ చేసుకోండి. బయట అదర్ పోర్టల్స్లో ఎక్కడ కానీ థర్డ్ పార్టీలో మీరు పర్చేజ్ చేయకండి, ఎందుకంటే అది ఫర్ ఎవర్ ప్రొడక్ట్స్ అమ్మట్లేదు కాబట్టి మీకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ నుంచి ఉండదు. మీకు జెన్యున్ ప్రోడక్ట్ కావాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా యొక్క స్పాన్సర్ లింక్ ఉంటుంది, నా స్పాన్సర్ లింక్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. లేదు మీకు ఎవరైతే ఈ వీడియో షేర్ చేశారో వాళ్ళ యొక్క స్పాన్సర్ ద్వారా మీరు ప్రోడక్ట్ని పర్చేజ్ చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఒక జెన్యున్ ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలనుకుంటే ఫర్ ఎవర్ లివింగ్ ప్రోడక్ట్ నుంచే మీరు ప్లాన్ చేసుకోండి. మీరు నా ద్వారా కానీ మీరు రాగలిగితే మీకు డిఫరెంట్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది, హెల్ప్ మీకు నా టీమ్ సపోర్ట్ ఉంటుంది. సో మీరు ఈ యొక్క ఛాలెంజ్లో తీసుకెళ్తే ఈ ఛాలెంజ్లో మీరు ఎలా ముందుకెళ్ళాలో, సో మీకు పర్సనల్గా మా యొక్క కమ్యూనిటీ నుంచి మీకు సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి? సో ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అయింది అనుకుంటాను. రియల్గా మీరు వెయిట్ లాస్ ఛాలెంజ్ తీసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో మీరు
ఎలా రిజిస్టర్ అవ్వాలి ఎలా అనేది మీకు స్టెప్ బై స్టెప్ ఇవ్వడం జరిగింది. సో ఎనీ డౌట్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నాతో కాంటాక్ట్ అయ్యి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనండి, సో థ్యాంక్ యూ సో మచ్. కీప్ లర్నింగ్, కీప్ ఎర్నింగ్ ఇన్ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే రావడం జరుగుతుంది. ఓకేనండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. నా పేరు చైతన్య కుమార్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఫర్ ఎవర్ ప్రౌడ్.